నేను ఈ దినమే పార్టీలో చేరినాను. పార్టీలో చేరినాను దానికన్నా వాపస్ వచ్చినాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము. అయితే ఈనాడు మీరు ఇది చాలా ఎగ్జాగరేషన్గా అనుకోకండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ దేశ రాష్ట్రానికి చాలా అవసరం, చరిత్రాత్మకంగా అవసరమైంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రేపు ఏప్రిల్ నుంచి 12 లక్షల కోట్ల అప్పు కట్టాల, నా ఆదాయం లేదు రాష్ట్రానికి, ఆదాయ వనరులు లేవు, భూముల విలువలు లేవు, కోకాపెట్ట మాదిరి గల 1.4 కోట్ల మీదానికి ప్రతి ఒక్కరి చర్మం ఒలసబడుతుంది. పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు. మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, నేను చూసిన ఆయనతో సహవాసం చేసి చూసిన, ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది. అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే, అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకరం, ఊహించుకునే దాన్ని కూడా భయంకరం ఉంది. అదొకటి. రెండవది, పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది. ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు, ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారో కానీ ఈ సిస్టమ్స్ని అంతా రెస్టోర్ చేసి మళ్ళా మీకు అనుగుణంగా పరిపాలన ఇవ్వాలంటే ఓ పక్క నిధులు సేకరించాలా, ఓ పక్క ఈ అరాచక పాలనంతా పక్కకు పెట్టాలా. ఈ అరాచక పాలనలో కొన్ని వర్గాలు చాలా లాభైనాయి, వాళ్ళంతా మళ్ళా విజృంభిస్తారు. అది కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలా, చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆయన నాయకత్వం చాలా అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు వేరే మార్గం లేదు, నేను చెప్తున్నా ఈ దినం ప్రజలకు వేరే మార్గం లేదు, చేసి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేవాడు ఎవడైనా కూడా. కాబట్టి తప్పకుండా ఆ దశలో మనం పోదాం, మనమందరం కష్టపడదాం. అదే ఆలోచనతో నేను కూడా వచ్చా. ఇంకా రాష్ట్రము చెడిపోతుంది తప్ప ఇంకా బాగుపడదనే డెసిషన్కి వచ్చేసి మేము రావటం జరిగింది. కాబట్టి నేను మరీ చెప్పుకుంటున్నా, విన్నవించుకుంటున్నా, ప్రాధాయపడుతున్నా. ఇది చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి, చాలా క్రూషియల్ టైం ఇది రాష్ట్రంలో. ఈ దినం మనం పొరపాటు చేస్తే ఇంకా ఈ రాష్ట్రానికి వేరే మార్గం లేదు. కాబట్టి బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి. తప్పకుండా ఆయనకు ఇష్టం లేకపోయినా తీసుకురావాలి ఈ దినం. ఆయన తీసుకొచ్చి బలవంతంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆయన కూర్చోబెట్టాలి. ఆ బాధ్యత ఆయన తప్పకుండా తీసుకుంటాడని మేము అతన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.